శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ముందుగా నా తల్లులకు, నా చెల్లెమలకు, నా ఆత్మబంధువులందరికీ కూడా భోగి ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క సంక్రాంతి రోజున మనకు పితృదేవతలు గుర్తొస్తారు. మనకి ఎప్పుడు సంక్రాంతి వచ్చినా సరే పితృదేవతలు, తల్లి తత్సంబంధమైనటువంటి వ్యక్తులు, తండ్రి తత్సంబంధమైనటువంటి వ్యక్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ రోజున ఈ భూమి పైన బ్రతుకుతున్నాము అంటే కారణం వారే, వారి ద్వారానే మనం ఈ భూమిపైకి వచ్చాం. అందుగురించి పెద్దలను గుర్తు చేసుకోవలసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క సంక్రాంతి. ఆ రోజున తప్పకుండా మీరు మీ ఇంట్లో అభ్యంగన స్నానం ఆచరించాలి. అభ్యంగన స్నానము అంటే ఒంటికి నిద్ర లేచిన వెంటనే భూమాతకు నమస్కారం ఆచరించి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల పాదాలకు కూడా నమస్కారం చేసి, కాలభైరవ దశనామావళి మంత్రాన్ని మనసులోపల జపించుకొని, తదుపరి కాలకృత్యాలు తీసుకొని, ఒళ్ళంతా కూడా నూనె అద్దించి, నూనె పెట్టి, నలుగుపిండి అంటాం మనము, సున్నిపిండి అంటాము. అలా సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి? పెసరపిండి, శనగపిండి, వరిపిండి ఈ మూడు లావుపాటి పిండ్లు ప్లస్ కొద్దిగా పచ్చిపసుపు కలిపి ముద్దలాగా తయారు చేసుకొని ఒళ్ళంతా కూడా పెట్టి, తలారా గోరువెచ్చని నీటితో స్నానమాచరించడమే అభ్యంగన స్నానం. సంక్రాంతి నాడు కూడా ఈ విధంగా అభ్యంగన స్నానం ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఆ రోజున మీ ఇంట్లో తప్పకుండా చేయాల్సినటువంటి పూజ అష్టదిక్పాలకుల పూజ, అష్టభైరవుల పూజ, అష్టభైరవీ శక్తుల పూజ. ఆ యొక్క అష్టభైరవులకు, అష్టదిక్పాలకులకు, అష్టభైరవీ శక్తులకు కూడా ఏకమూలి స్థానమైనటువంటి ఒక విధానం ఏమంటే, ఒక ఇత్తడి ప్లేటు లోపల ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని లోపల అష్టదళ పద్మం ముగ్గు వేయండి, వరిపిండితో వేయాలి. ఇది మీ యొక్క దేవుడి మందిరంలో పెట్టండి. పెట్టి ఆ యొక్క 8 రేఖలలో కూడా 8 మట్టి ప్రమిదలను పెట్టి, మధ్యలో ఒక మట్టి ప్రమిద, 9 మట్టి ప్రమిదలను పెట్టి ఆ రోజు తప్పకుండా ఇది చేసిన తర్వాత ఆ యొక్క దీపాలను మీ పితృదేవతలుగా, మీ యొక్క మాతృ సంబంధమైనటువంటి దేవతలుగా భావన చేస్తూ, వారు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నట్లుగా భావన చేస్తూ వారికి పంచోపచార పూజలు, ఆ యొక్క దీపాలకి కొద్ది గంధాన్ని సమర్పించండి, తదుపరి పుష్పాలను అలంకరించండి, తదుపరి ఆ యొక్క ధూపహారతి దీపాన్ని కానీ సాంబరాన్ని ధూపం కానీ వేయండి, తదుపరి ఇంకొక మరొక పరిమిత లోపల కొద్దిగా నూనెను కానీ ఆవు నెయ్యను కానీ పోసి దీపం పెట్టండి. ఆ యొక్క దీపాన్ని కూడా ఆ యొక్క అన్ని దీపాలకి చూపించండి. తరువాత మీరు మీ ఇంట్లో చేసినటువంటి పదార్థాలు, క్షీరాన్నమైన, పులిహోర అయినా, ఎండు ఖర్జూరమైనా, పాలైనా, ఏ పదార్థాలు అయితే వండుతున్నారో ఆ పదార్థాలన్నింటినీ కూడా ఆ యొక్క దీపాల వద్ద పెట్టి, ఆ యొక్క పితృదేవతలందరికీ కూడా మహానైవేద్యంగా చూపించండి ఆ యొక్క పదార్థాన్ని. ఇలా పంచోపచార పూజలు చేసిన తర్వాత మీరు మీ యొక్క పితృదేవతల ప్రధానమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అక్కడ బట్టలు పెట్టాలి. ఈ యొక్క బట్టలు పెట్టి మీరు చదవాల్సినటువంటి మంత్రం, ఆ రోజున సంక్రాంతి రోజున మీరు మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం కోసం, అలాగే మీ పితృ తత్సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క ఆశీర్వాదం కోసం మీరు గణపతి మంత్రం జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ. అంటే ఈ యొక్క మహామంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏమంటే, మనకు ప్రథమ దైవం గణపతి, ప్రథమ ఆరాధన గణపతికి చేయాలి. ఒక్క గణపతికి చేస్తే సమస్తమైనటువంటి పితృదేవతలందరికీ కూడా చెందుతుంది. ఆ యొక్క గణపతి మంత్రం ఆ రోజున 216 సార్లు జపించండి. మీ దగ్గర మాల ఉన్నా మాల లేకపోయినా సరే, జపించిన తర్వాత ఆ యొక్క దీపాలు ఎంతసేపు వరకు ఉంటాయో అంతసేపు కూడా ఆ దీపాలు ఉండి, ఆ దీపాలన్నీ నిధనమైన తర్వాత ఆ యొక్క బట్టలను మీకు తెలుసున్న వారికి ఇవ్వడం కాదు, ఎవరైతే మీకు తెలియదో, ఎవరైతే ఈ యొక్క బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి వారు, అనాథలు ఎవరైతే ఉన్నారో వారికి సమర్పించండి, వారికి దానంగా ఇవ్వండి. ఈ విధంగా పితృదేవతల పేరు చెప్పి లేని వారికి, వస్త్రాలు లేని వారికి, ఆహారం లేని వారికి ఆ రోజున అన్నప్రసాదాన్ని పెట్టడం వల్ల, బట్టలను దానం చేయడం వల్ల మీ జీవితంలో మీకున్నటువంటి దోషం ఏదైనా ఉంటే అదంతా పూర్తిగా పోయి మీరు తప్పకుండా రాబోయే కాలంలో ధనానికి లోటు లేకుండా అపర కుబేరులుగా మారి
మీ యొక్క వంశమంతా కూడా దేదీప్యమానంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఇంట్లోనూ తప్పకుండా చేసుకోవాల్సినటువంటి సంక్రాంతి పూజ. పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు తెలిసినటువంటి బంధువులందరినీ పిలవండి, కూర్చోబెట్టండి, వారికి చేతనేంత వరకు వారి కడుపు నిండా ఆహారం పెట్టండి. మీకు వీలైతే దక్షిణ కూడా వారికి ఇవ్వండి. వారి యొక్క పెద్దవాళ్ళు, మీకంటే వారి పెద్దవారు ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది, సంక్రాంతి రోజున చేసేటటువంటి ఈ పూజ. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ లింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రం ప్రతి ఆదివారం నాడు అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఈ యొక్క అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ డబ్బులను, నాణాలను కొన్ని లక్షల సార్లు జపము హోమము చేసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క నాణాలను భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ప్రపంచంలో భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక ముక్తి మోక్ష క్షేత్రమే స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. దర్శించండి, తరించండి. మీ అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. శుభం భవతు.